అది గుర్తుపెట్టారా సార్? చాలా ఏళ్ళ క్రితం మనకు కలిసాం సార్, సూరి గారు మీరు కలిసి బ్యాన్ పెడదాం అనుకున్నారా సార్? కరెక్ట్ 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 ఇలా హాట్ సార్ ఈ సినిమా అవునా? ఇలా ఎలా మీరు జనవరిలో ఓకే అయింది సార్, చాలా హై రెస్ట్రిక్షన్స్ వాళ్ళు క్వాలిటీ చెక్స్ అవన్నీ 6 మంత్స్ పట్టింది సార్. సురేందర్ రెడ్డి గారికి మార్తి గారికి ఆశీర్వాదాలు చేశాను. రుద్రమాంబపురం సినిమా టైలర్ చూసాను ఇప్పుడే. మహేష్ బంటు గారు డైరెక్టర్, నండూరి రాము గారు ప్రొడ్యూసర్స్, అండ్ రాజశేఖర్ అండ్ అజయ్ ఘోష్ గారు, పలాస జనార్దన్ గారు ముఖ్య పాత్రలుగా ఈ సినిమా రూపొందుతోంది. నాకు అజయ్ ఘోష్ గారు ఈ సినిమా కథ అందించారంటే చాలా బాగా అనిపించింది, బికాజ్ చాలా నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ ఆయన. ఇది మత్స్యకారుల జీవన విధానంపై ఆయన రీసెర్చ్ చేసి చేసిన కథ ఇది. సో దాన్ని మహేష్ బంటు గారు తీసుకుని సినిమా చేశారు. అండ్ రాజశేఖర్ నా సినిమాలో చేస్తున్నారు ఆల్రెడీ, పుష్ప అన్న చేస్తారు, పుష్ప టూలో చేస్తారు, చాలా ముఖ్య పాత్ర చేస్తున్నారు. నా సినిమా అన్నింటిలో చేశారు యాక్చువల్గా, ఉప్పెన, దసరా, విరూపాక్ష, పుష్పమన్, పుష్ప, ఎగ్జాక్ట్లీ అన్ని సినిమా చేశారు. యాక్చువల్గా ఇలా ఇలా గెడ్డం కనిపిస్తాగా ఇంక 45 ఇయర్స్ చిన్నోడు కాబట్టి చూస్తే, సో ఆహార్యం పెద్దది కాబట్టి అలా కనిపిస్తున్నారు. రాజశేఖర్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సార్. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.